యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చాలామందికి ఉండే అసలు ఇంగ్లీష్ అవసరం మనకి ఇంటర్వ్యూస్కి మాట్లాడడానికి, ఎక్కడైనా కమ్యూనికేషన్. మీరు ఒకసారి ఐటీ ఫీల్డ్కి వస్తున్నట్టే, నాట్ ఓన్లీ ఐటీ ఫీల్డ్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ ఫీల్డ్కి వెళ్ళినా మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి నేను ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మన ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని, ఇంటర్వ్యూ కోసం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దాని గురించి నేను ఇప్పుడు దానిపైన డిస్కస్ చేద్దాం. అసలు ఏమేం చేస్తే ఇంగ్లీష్ స్కిల్స్ బెటర్ అవుతాయి అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం ఇంగ్లీష్ గురించి కదా. సో ఇంగ్లీష్ మనం ఏం చేస్తాం, చదవగలం. మ్యాక్సిమం అందరూ ఇంగ్లీష్ చదవగలుగుతారు. తర్వాత ఎదుటి వాళ్ళు చెప్పింది అర్థమవుతుంది. అర్థమవుతుందా లేదా? సో ఎదుటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఇంగ్లీష్లో అర్థమవుతుంది మనకు, ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా మళ్ళీ మనం చదవగలం. కానీ ఎప్పుడైతే మనం ఇంగ్లీష్ డైరెక్ట్ మాట్లాడదాం అనుకుంటామో అక్కడ ప్రాబ్లం వస్తుంది మనకు. అదే తెలుగులో మాట్లాడమనండి, మాట్లాడతాం. అంటే ఎవరి నేటివ్ లాంగ్వేజ్ అది, లైక్ ఎవరి మదర్ టంగ్ ఏది ఉంటే అది, తెలుగు, హిందీ, మరాఠీ, గుజరాతీ, ఎవరి మదర్ టంగ్ అయితే అది అనుకుందాం. ప్రజెంట్ మనది తెలుగు కాబట్టి, ఇక్కడ మన తెలుగు స్టేట్ గురించి చెప్తున్నాం కాబట్టి తెలుగు ఈజీగా మాట్లాడేస్తారు అందరితో. వన్స్ ఇంగ్లీష్ మీకు అర్థమవుతుంది, మాట్లాడితే ఎవరైనా చదవగలుగుతారు. కానీ ఎక్కడ మరి డిఫరెన్స్ వస్తుంది, ఎప్పుడైతే మనం మాట్లాడాలనుకుంటామో ఎదుటి వాళ్ళతో అక్కడ ప్రాబ్లం వస్తుంది. అసలు మనం ఇంగ్లీష్లో ఎవరైనా మాట్లాడదామని ట్రై చేసినా మనకు భయం ఉంటుంది. అరే నాకు ఇంగ్లీష్ అంత ప్రాక్టీస్ లేదు, అసలు నాకు వస్తుందా లేదా, ఏదన్నా ప్రొనౌన్సియేషన్ తప్పు అవుతుందని భయం ఉంటుంది, గ్రామర్ మిస్టేక్ అవుతుందేమో అని భయం ఒకటి, ప్రొనౌన్సియేషన్ తప్పు అవుతుందా అని ఒక భయం. ఫస్ట్ ఈ భయాన్ని తీసేయాలి. ఇప్పుడు తప్పు చేయింది ఎవరు నేర్చుకోలేరు. చిన్నప్పుడు ఒక బాబు పుట్టిన వెంటనే నడుస్తాడా? లేదు కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాడు. మనం కూడా నేర్చుకోవచ్చు ఒకటేసారి. ఇప్పుడు అందరూ ఇంగ్లీష్లో ఎవరు ఫ్లూయెంట్గా మాట్లాడారు, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు చూసే ప్రతి ఒక్కరు కూడా ఫ్లూయెంట్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఒకప్పుడు మీరు ఒక ఏదన్నా మీ ఈవెన్ మీ ఫేవరెట్ ఎవరైనా వ్లాగర్స్ ఉంటారు చూడండి, కావాలంటే ఇంగ్లీష్లో వ్లాగర్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు ముందున్న ఇంగ్లీష్ ఏంటి, ప్రతి వీడియో కాల్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే, లైఫ్లో అనేది ఇంప్రూవ్మెంట్. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టేజ్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ పోతారు. అలాగే ఇంగ్లీష్ అనేది కూడా నేర్చుకోవచ్చు, పెద్ద విషయం కాదు. అసలు ఫస్ట్ దానికి భయం, మనం మాట్లాడితే మనం తప్పు మాట్లాడితే ఎవడైనా నవ్వుతాడేమో అని భయం, మనని ఎవరైనా జడ్జి అడియండి. తర్వాత ఇంగ్లీష్ అనేది ఎందుకు అంటే, ప్రజెంట్ మనం సాఫ్ట్వేర్ మన ఛానల్ దానికి సంబంధించి కాబట్టి టెక్ జాబ్స్లో అన్ని చోట్ల ఇంగ్లీషే వాడతారు ఇంటర్వ్యూస్లో మెయిన్గా. ఇప్పుడు మన క్లయింట్స్ ఫారిన్ నుంచి ఉన్నారనుకుందాం, ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చింది మనకి. సో మన క్లయింట్ అనేవాడు ఫారిన్ నుంచి ఉన్నాడు అనుకుందాం, అప్పుడు ఇంగ్లీషే మాట్లాడాలి మనకి. వేరే ఎలా కమ్యూనికేట్ అవుతారు మీరు? ఇంగ్లీషే ఒకటి, ఇంగ్లీష్ తప్ప మనకు వేరే ఛాయిస్ లేదు అక్కడ. సో మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అక్కడ, వేరే మీకు ఛాయిస్ లేదు కాబట్టి ఇంగ్లీష్ కంపల్సరీ అవసరం. మరి మీరు ఫ్లూయెంట్గా ఒకటేసారి వస్తుందంటే ఎవరికి రాదండి. తర్వాత నేను ఇంకోటి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను, మరి ఇంగ్లీషు అదంటున్నాం కదా ఇంగ్లీష్ గురించి. సో మరి ఇంగ్లీష్ కొందరికి స్ట్రాంగ్ ఉంటుంది. ఇంగ్లీష్ స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు లాజికలీ మళ్ళీ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్నట్ట. ఎప్పుడైనా ఆలోచించారా ఐక్యూ ఎక్కువ ఉన్నట్ట చెప్పండి? ఎవరు చెప్పలేరు. ఇంగ్లీష్ అనేది ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే. ఇంగ్లీష్ ఒక కమ్యూనికేషన్ స్కిల్. ఇది ముందు మీరు చాలామందికి భయం ఉంటుంది, అతనికి ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన మీ అంతటి స్కిల్స్ ఉన్నాయని అనుకోకండి. లైక్ మీలాగా టాలెంటెడ్ అనుకోకండి, మీలాగా ఐక్యూ ఉందని అనుకోకండి. ఇంగ్లీష్ ఇదే కమ్యూనికేషన్ స్కిల్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు ఇంగ్లీష్ మాట్లాడితే మీకు వస్తుంది. ఫారిన్ వాళ్ళకి ఎందుకు వస్తుందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మనదేంటి, మన పదటం తెలుగు. మరి తెలుగులో మీరు మాట్లాడతారు ఎంత అనర్గళంగా మాట్లాడగలుగుతారు మీరు, ఎందుకు? అంతే, మనకు చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇంగ్లీష్ అనేది ఒక స్కిల్, ఇది గుర్తుపెట్టుకోండి. అది కమ్యూనికేట్ కావడానికి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. ఐక్యూ ఎక్కువ వాళ్ళే నేర్చుకోవాలా, టాలెంటెడ్ ఉన్న వాళ్ళే నేర్చుకోవాలంటే అవసరం లేదు. ఇంగ్లీష్ ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. టైంతో పాటు ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ దానికి తగ్గట్టు ప్రాక్టీస్ చేయాలి, మాట్లాడాలి. టైంతో పాటు ప్రతి ఒక్కరిది ఇంప్రూవ్ అవుతుందండి ఇంగ్లీషు.
సో మీరు దానికి తగ్గట్టు మాట్లాడుతూ ఉంటూ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, ఇంగ్లీష్ అతనికి ఇంగ్లీష్ వస్తుంది రా అంటే, ఇంగ్లీష్ వస్తుంది అంటే మరి నీ అంత టాలెంటెడ్ ఎవరికి తెలుసు, నీ అంట నీలాగా కోడింగ్ చేయగలుగుతాడా తెలుసా, లేకపోతే నీలాగా ఇంటెలిజెన్సా అతనికి ఉందా, నీలాగా ఐక్యూ ఉందా. ఫస్ట్ అది మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఇంగ్లీష్ వచ్చిన వాడు తోపు అది కాదు మ్యాటర్. ఇంగ్లీష్ అనేది ఒక జస్ట్ ఒక లాంగ్వేజ్, అది కమ్యూనికేట్ చేయడానికి యూజ్ అవుతుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు టైంతో పాటు నేర్చుకోవచ్చు, కొద్దిగా టైం పెట్టండి. మీరు కూడా డైలీ మీ లైఫ్లో కొద్దిగా టైం ఇవ్వండి, ఇంగ్లీష్ మాట్లాడండి. ఎందుకు రాదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఉంటాయి, మంచి కాలేజెస్ ఉంటాయి, దాంట్లో ఫారెన్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళతో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ కండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు కాలేజీలో ఉంటే ఎవరికైతే ఇంగ్లీష్ వస్తుందో ఒక 20 మినిట్స్ ఇవ్వలేరా మీరు టైం, చాలా టైం డైలీ డైలీ ముచ్చట పెడతారు మీ ఫ్రెండ్స్తో. ఒక 20 to 25 మినిట్స్ మీ డైలీ మీ ఫ్రెండ్తో కాలేజ్ ఇంగ్లీష్లో, ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడండి. ఎందుకు రాదు, ఇప్పుడు మీ ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది కదా. ఇప్పుడు మనం టైం పెడితే 45 డేస్లో ఇంగ్లీష్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, 30 డేస్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనం ఈ రోజుకి రేపు తేడా చూపించాలి. మనము ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ ఉండాలి మన లైఫ్లో కూడా. ఎప్పటికైనా సేమ్ రొటీనే కాకుండా మనం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. 45 డేస్లో కూడా ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మంచి ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. నేను ఏదో ఫ్లూయెంట్ అవసరం లేదు అక్కడ, నీకు ఫస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడడానికి బేసిక్ ఇంగ్లీష్ అవసరమా లేదా, అంతే. ఇప్పుడు మన సెమ్ ఎగ్జామ్ ఉంది, మీరు 2-3 డేస్లో చదివి 75% మార్క్స్ తెచ్చుకుంటారు, 60-75% మార్క్స్ ఎలా తెచ్చుకుంటారు 2-3 డేస్? కాన్ఫిడెన్స్ ఇక్కడికి వచ్చింది, సెమ్మే కదా సరిపోతుంది. 1 నైట్ బ్యాటింగ్ అంటారు, 1 డే బ్యాటింగ్ సరిపోతుంది అంటారు. మరి ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు కదా, ఎందుకు నేర్చుకోలేరు? 45 రోజులు నేర్చుకోవచ్చు మీరు, కరెక్ట్ మాట్లాడేంత నేర్చుకోవచ్చు కదా. మీరు సెమ్ ఎగ్జామ్ 2-3 డేస్ కష్టపడి, కొందరైతే 1 డేనే కష్టపడి 60-75% తెచ్చుకున్నప్పుడు ఎందుకు? సరే ఇప్పుడు మీరు అంటారు 90-95% సెమ్ రావాలంటే ఏం చేయాలి, ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి, ముందు నుంచి మా చదువుతూ ఉంటే సెమ్లో మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, సో అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అనుకుందాం, నేను ఇక్కడ కాలేజ్ స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నాను, మళ్ళీ మన పాస్ అవుట్ అయిన గురించి కూడా మాట్లాడదాం. క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంక 1 మంత్ 2 మంత్ ఉంది అనుకుందాం రావడానికి, మీ కోడింగ్ స్కిల్స్తో పాటు ఒక 20-25 మినిట్స్ డైలీ ఇంగ్లీష్ మాట్లాడడానికి టైం ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ తోటి మాక్ ఇంటర్వ్యూస్ చేయండి. పాస్ అవుట్ వాళ్ళు కూడా ఏం చేయండి, డైలీ మాట్లాడండి. మీరు డైలీ మీ స్కిల్స్ ఏదో పెంచుకుంటూ వెళ్తూనే పాస్ అవుట్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడండి. అరే ఒక ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ రా భయ్, ఇంగ్లీష్ ఏదో ఇదో అనుకోకండి. ఇంగ్లీష్ అనేది జస్ట్ ఒక లాంగ్వేజ్, అది ఒక బ్యారియర్ కావద్దు మీకు, అది నేర్చుకోండి, మాట్లాడండి, మాట్లాడితే వస్తుంది. ఏముంది తెలుసుకోండి, ప్రతి ఒక్కరు మనకు ఈవెన్ మాట్లాడుతుంటే అది వస్తుంది, అది ఒక ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్. ఇప్పుడు మీరు ఒక 45 డేస్ ఛాలెంజ్ తీసుకోండి, డైలీ ఒక టాపిక్ మీద మాట్లాడండి. అన్నా ఏ టాపిక్ మీద మాట్లాడాలి, ఇప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు దేని మీద మాట్లాడతారు అన్నా, మీరు ఎలక్షన్ ఉంటే దేని మీద మాట్లాడతారు, ఎలక్షన్ టాపిక్ గురించి తెలుగులో మీరు ఎన్ని గంటలు గంటలు మాట్లాడమన్నా డిస్కస్ చేస్తారు, డైలీ ఇంగ్లీష్లో మాట్లాడి డిస్కస్ చేయండి దాన్ని. ఒకవేళ పైథాన్ గురించి ఇప్పుడు అనుకుంటున్నాం మనం, పైథాన్ మీద ఏమేమి యూజెస్ ఉంటాయి, డేటా సైన్స్ నేర్చుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవచ్చు, అవి చెప్పండి. పైథాన్తో ఏమేమి నేర్చుకుంటారు, డైలీ మీ మిర్రర్ ముందు కూర్చొని, అన్న నాకు అట్లా సిగ్ అనిపిస్తుంది అంటే మీ మిర్రర్ ముందు మీరులో పడి డైలీ 20-25 మినిట్స్ మీరు ఇంగ్లీష్ మాట్లాడండి. ఎందుకు ఇంప్రూవ్ కాదో చూద్దాం. 45 డేస్లో ఇంప్రూవ్ అవుతుందండి పక్కా, 30 డేస్లో కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీరు చేసుకోవాలనుకుంటే. అది మీ దగ్గర ఉండాలి ఎఫర్ట్ పెట్టడం. మిర్రర్ ముందు నిలబడి డైలీ ఒక 20-25 మినిట్స్ ఇయ్యలేరా మీ కెరీర్ కోసం, మీ లైఫ్ కోసం ఇయ్యలేరా? ఒక్కసారి ఇంగ్లీష్ వచ్చిందంటే మీరు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడడానికి కూడా. ప్రాక్టీస్ చేయండి. పాలిటిక్స్, మీకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలామంది పాలిటిక్స్ గురించి డిస్కస్ చేస్తారు, మూవీ సినిమా గురించి డిస్కస్ చేస్తారు, అదేదో ఇంగ్లీష్లో చేయండి కదా. ఇప్పుడు సపోజ్ ఏంటి ఒక కొత్త సినిమా వచ్చింది దాని గురించి మనం ఆ స్టోరీ అంతా చెప్తాం, అది ఇంగ్లీష్లో మాట్లాడంటే అయ్యండి. ఒక మిర్రర్ ముందు వెళ్ళండి డైలీ, మిర్రర్ ముందు నిలబడి డైలీ 20-25 మినిట్స్ ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడండి, రికార్డ్ చేయండి ఫోన్లో. రికార్డ్ చేసిన తర్వాత నా ప్రొనౌన్సియేషన్ ఎక్కడ పోతుంది, అసలు గ్రామర్ కరెక్ట్ ఉందా లేదా, మరి ఎందుకు ఎక్కడ ప్రాబ్లం అనేది తెలుసుకోవచ్చు.
తర్వాత ఏం చేయండి, 45 డేస్ తర్వాత న్యూస్ పేపర్ చదవండి. అన్నా మరి ఇక్కడ సింపుల్ ఇంగ్లీషే నేను మాట్లాడామనేది 45 డేస్ సింపుల్ ఇంగ్లీషే, మీకేదో తోప్ తోపు వాకబులరీ యూజ్ చేసి మాట్లాడమన్నట్లే. సింపుల్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో మనం వాళ్ళు చెప్పింది అర్థమవుతుంది మనకు, మనం వాళ్ళకి రిప్లై ఇచ్చేటట్టు ఇంగ్లీష్ ప్రాక్టీస్ ఉండాలి అంతే. అలాగే గ్రామర్ కొద్దిగా మెయింటైన్ చేయండి. తర్వాత న్యూస్ పేపర్ చదవండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ చదవండి, ఇంగ్లీష్ న్యూస్ చదవండి. అప్పుడు మీకు వాకబులరీ తెలుస్తుంది, కొన్ని కొన్ని కొత్త వర్డ్స్. ఎప్పుడు ఇది నేను, మీరు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి. అలా అలా చేస్తూ పోతే వస్తుందండి. నార్మల్గా మనం ఇంప్రూవ్మెంట్ కావాలంటే మనమే మిర్రర్ ముందు నిలబడి మాట్లాడుతూ, లేకపోతే మీకు ఫ్రెండ్స్ తోటి సర్కిల్ ఉంటే వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడుతూ నేర్చుకోవాలి. తప్పులేదు, ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. బయటకు వెళ్ళాలంటే ఎక్కడైనా సింపుల్ ఇంగ్లీష్ అన్నా రావాలి కదా, మరీ ఇంగ్లీష్ రాకపోతే కష్టం, మాట్లాడగలగాలి కదా. ఫస్ట్ మీరు ఆ భయాన్ని తీసి ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. కాన్ఫిడెన్స్ ఒకవేళ మీకు ఏం రాకపోయినా ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగితే చాలు ప్రజెంట్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్, మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే. సో ఏదో ఒక టాపిక్ తీసుకోండి. ఇప్పుడు మంచి మంచి టాపిక్స్ రోజు మీరు నార్మల్గా ఎంతో టీ షాప్కి వెళ్ళినప్పుడు సొల్లు పెడతాం మనం, ఏదేదో పెడతాం, అది ఇంగ్లీష్లో మాట్లాడచ్చు కదా. అంటే నేను అరే భయ్ మనం ఇంగ్లీష్ మాట్లాడదాం డీప్పటి నుంచి కొద్దిగా అని ఒక 45 డేస్ ట్రై చేయండి. మళ్ళీ అలవాటు అయిపోద్ది, మళ్ళీ ఫస్ట్ నవ్వకండి. ఎవడో నవ్వుతాడని మీరెందుకు మీ కెరీర్ మీద ఎఫెక్ట్ చూపించుకుంటారు? నవ్వుతే నవ్వనియండి. పడుతూ లేస్తూ మనం ఒక స్టేజ్కి రావాలి. ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి ఎక్కడికి వెళ్ళి మన ఫైనల్ ఏం. సో ఇంగ్లీష్ మాట్లాడగలగాలంటే ఇవన్నీ చేయాలి. మీరు కంపల్సరీ నేర్చుకుంటూ ఒక 45 డేస్ ఛాలెంజ్ పెట్టుకొని డైలీ మిర్రర్ ముందు నిలబడి ఒక 22-25 మినిట్స్ మాట్లాడి దాన్ని రికార్డ్ చేసుకొని ఎక్కడ తప్పు అవుతుంది ఏందని చెక్ చేసుకుంటూ ఉండండి. 45 డేస్లో మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చే వరకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మీకు. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయకండి, మాట్లాడుతూ అది వచ్చేస్తుంది. భయాన్ని తీసేయండి, భయం పోగొట్టి కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఇంగ్లీష్ని మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి, ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పేర్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి, పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి, 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి, మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.